जीवन नंबर 3 पै सुप्रीम कोर्ट इच्चिन तीर्पु सरैंदी कादनी एजेंसीलो आदिवासुलकु 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తురుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు అర్కా కము, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాబురావు, మండల అధ్యక్షులు మెస్రం నగనాథ్, తురుందెబ్బ నాయకులు సోయం రామదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తురుందెబ్బ ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు మెస్రం నగనాథ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం తమకు జీవ నంబర్ 3 పై ఆదివాసులకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రాఘవేంద్రరావు చేరుకోవడంతో అక్కడ వారికి వినతి పత్రం అందజేశారు. ఇంద్రవెల్లి రకల్ జెండాలో ఇంద్రవెల్లి తురుందెబ్బ అధ్యక్షుని తరపున మేము ఒకటే కోరుతున్నాము. కోడ్ కానీ గవర్నమెంట్కి కానీ ఏవైతే మనకు భారత రాజ్యాంగంలో ఉన్నట్టు ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే హక్కు ఉందో హక్కు మేరకు మేము నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేడు జీవో నంబర్ 3ను నేను సుప్రీం కోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆ జీవో ఏదైతే 3 ఏదైతే జీవో ఉందో ఆ జీవోను యథావిధిగా కొనసాగించాలని మేము ఈరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఏవైతే ఆదివాసీ ఉన్నటువంటి పూర్తి చట్టాలు ఉన్నాయో ఆ హక్కులను కూడా పకడబందీ అమలు చేసి ఉన్నటువంటి ఏవైతే ఆదివాసుల సమస్యలు ఉన్నాయో దానిలో దృష్టి పెట్టుకొని నేరు ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మరి కోర్టు కచేరీకి మేము తెలియపరిచేది ఒకటే, నేడు మన చావు బతుకులు ఉన్నటువంటి అమాయకులైన ఆదివాసులు నిరుద్యోగులు లేక ఉద్యోగులు లేక చావుబతులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని రీపిటిషన్ కూడా వేసి మనకు ఆదివాసులందరికీ అందుకోవాలని మేము కోరుతున్నాము.